Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద, మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం, ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అమలు చేసిన మంచి కానీ, అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట, ఇద్దరు కలిసిస్తారట, రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో కూడా సరిపోదు, జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అని వేమన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి, మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. చంద్రబాబు, ఈ మనిషి వయసు 75 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ వ్యక్తి, మరి కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీకొడుతున్నాడు. మరి మీ బిడ్డతో, కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా, 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా అలాంటి వాడు ఢీకొడుతూ ఉన్నప్పుడు ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 14 సంవత్సరాల కాలంలో గుర్తుపెట్టుకోదగిన మంచి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి. లేదా మన అమ్మఒడి, మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న అమ్మఒడి
కంటే మెరుగైన పథకము తాను అమలు చేసి ఉంటే నా 14 సంవత్సరాల కాలంలో అమ్మఒడి కంటే కూడా మెరుగైన పథకం నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి. లేదా మన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్, ఇంకా మెరుగైన కార్యక్రమం తాను ఒకవేళ అమలు చేసి ఉంటే ఆ ఫలానది నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి. లేదా మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఏదైనా తాను చేసి ఉంటే ఆ ఫలానిది నేను చేశాను అని చెప్పి